ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు లక్ష దీపోత్సవంలో ఉన్నామండి. ఈరోజు పూజ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరిగింది. విశాఖ శారదాపీఠల వారు కూడా వచ్చారు. మీకు మొత్తం వీడియో తీశాను, అది పెడతాను, చూడండి ఒకసారి పూర్తిగా. చాలా బాగా వచ్చిందండి. కానీ వర్షం వచ్చింది ఈరోజు. వర్షం వచ్చినా కానీ ఎట్నో దేవుడి దేవుళ్ళు ఆగిపోయింది, కాసేపు పడింది, ఆగిపోయింది. పూజ అయితే మంచిగా జరిగింది. మొత్తం ఒకసారి మీకు వీడియో మొత్తం పెడతాను, ఒకసారి చూడండి. సంప్రోక్ష్య ఓం గణానాంత్వా గణపతి గుంభవామ సింహాసనం సమర్పయ మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయ మహాగణాధిపతయే నమః. హస్తయోర్ఘ్యం సమర్పయ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి శ్రపయామి ఆపోష్టామయో మహా దాన భూజ్య దాతన పూషా విశ్వమే గోత్రేభ్యో నానామభ్యాస స్వామివారి అక్షరమంత్రం ఎన్నో విధానం జరుగుతుంది. దేవదేవ రక్షామంత్రం కృష్ణే అన్ని
विष्णु 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 आगम्य ओम केशवाय स्वाहा ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः शुद्राय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः श्रीकृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः लोकशय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः महादानान्तरगदरीतिपूर्वकं कन्यादानमहं करिष्ये उसर भजते ब्राह्मणे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके सर्वे त्र्यंबके गौरी नारायणी नमोस्तु जय जय नमस्कारान् समर्पयामि हिरण्यवर्णां मरणेन सुवर्णरयत सुजा चत्रा निर्मयं दुष्टिं जागरेदोपमाभः आवाहय कुंकुमै पूजयामि ओं भवस्य देवस्य पत्न्ये नमः सर्वस्य ओं हिरण्यमात्र पदार्थ पूर्णं ददामि जय भो जगदाम्ब माता की हरे वाह आज्ञा है नमः कैजो कुमार ने लिखा है नमः दत्त प्रजो बात प्रसाद के शरण्य त्र्यंबके गौरी नारायण नमोस्तुते ओम मांगल्यं तत्तो नामे ना लोक रक्षण हेतु न भक्तजनानां प्रजामेकामसमृद्ध्यता द्वितीयपर्याये प्रजापतिस्त्रियाभ्य सह पुष्पयोरतदस्समोको काव्यस्तु वृत्तिमानन्दौ तस्यास्ते भागे मामोदप्रमोदानन्दः पुष्पयोरतदस्समः एव काव्यस्तु वृत्त्याणि मनसत्यत्तमाको दिम्बाकः सत्यमधीमहि अजौरागपुरं मनस्वयस्त्री श्रीगदाभ्यसः भक्तजनानां श्रियो मे कामसमृद्ध्यता ृद्यता समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः कर्तव्यं के शुद्ध आचमनीयं समर्पयामि ब्राह्मण आरुषे यमुद्धरे शोभन शोभमान कल्याण
గురువులు విశాఖ శ్రీ శ్యానదా పీఠాధిపతులు ఉత్తరాధికారి శ్రీ చిన్నస్వామి అంటారు స్వాత్మానందేంద్ర స్వామి వారు మరి కొద్ది క్షణాల్లో మా దేవాలయం వచ్చేస్తున్నారు. చదివిన పేర్లు ఉన్న భక్తులు తొందర తొందరగా వచ్చి స్వామివారికి కూడా టైం లేదు మా సిరి వస్త్రాలను సేకరించుకుంటుందిగా కోరు. శుభం శ్రీ ఫోటో నాకు శుభం శ్రీనివాస్ గారు శుభం జ్యువెలర్స్ అలాగే మాకు మంచి ఆప్తులు రమేష్ కుమారాణి దంపతులు వేదిక మీదకి రావడంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతగా నిర్వహించినటువంటి రమేష్ కుమారాణి దంపతులు ధనలక్ష్మి గారు రాఘవరావు గారు చందన ఫోటో చూస్తారు పద్మా దంపతులు
చంద్రశేఖర్ రావు దంపతులు అలాగే మాకు ఈ దేవాలయ సలహాదారు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు సుదర్శన సత్యసాయి గారు సాయి గారు ప్రధాన అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముఖ్యపాత్ర వహించినటువంటి మా ప్రధాన అర్చకులు పవన్ కుమార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ లక్షదీప మహోత్సవాన్ని అత్యధికంగా నిర్వహిస్తున్నటువంటి మా అలాగే ఎలక్ట్రికల్ వెంకటేశ్వర గారు ఎలక్ట్రికల్ వెంకటేశ్వర వెంకటేష్ ఎల్ఎన్ఆర్ బ్లాక్స్ రాత్రి వరకు ఇక్కడే ఈ కార్యక్రమాలన్నీ అత్యధికంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఏమి చెప్పినా ఋణం తీర్చుకోలేదు మా సేవాదళ సభ్యుడు కొంతమందికి మాత్రమే ఈ రోజు స్వామివారి టైం లేదన్న రండి మా తొందరగా దయచేసి అన్నిగా భావించొద్దండి సమయాభావం వల్ల మిగతా దాతలను కానీ మిగతా సేవాదాల సభ్యులు కానీ సత్కరించలేకపోతున్నాం సోమవారం మాకు 15-20 నిమిషాలే టైం అన్నారు దయచేసి అన్నిగా భావించొద్దు మిగతా వాళ్ళందరికీ 19వ తారీఖున సంకీర్తి గారు వీరేశ గారు శాస్త్రి గారు ప్రకాష్ గారు ఉభయదాతలుగా ఉన్నటువంటి దాతలందరికీ కూడా లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించి కాలనీ వాసులందరికీ కూడా అతి చేరువలో ఈ దేవాలయాన్ని లక్ష దీపోత్సవ కార్యక్రమం చేయిస్తున్నటువంటి భక్తులు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇవి రమణమూర్తి గారిని అమర్నారాయణ గారిని కూడా స్వామివారి యొక్క శాశ్వస్త్రం ప్రసాదాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాం రమణమూర్తి గారు అదే ఈ వర్షం కురవడం దాన్ని మనం ఇంత మహత్కార్యం చేస్తూ వర్షం కురుస్తోంది ఏమిటి అని బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 ఉత్తర పీఠాధీశ్వరులే వేద వేదాంగ శాస్త్రానాం రక్షాదీక్షా దృఢప్రతం దదానం దండ కాషాయం శంకరాచార్య రూపిణం మనం ఆరాధిస్తూ ఈరోజు శివకేశవులు యొక్క అభేద స్వరూపానికి కార్తీక మాసం అనేది ఒక గొప్ప నిదర్శనం. అదేవిధంగా విశాఖ శ్రీ శారదాపీఠం అధిష్టాన దేవత శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారైతే పీఠాధిపతులకు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసనా దైవంగా కొలుస్తూ ఉంటాం. అటువంటిది ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాంతాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ఎంతో అవ్యాజమైన ప్రేమ కారణము. ఇక్కడ లక్ష్మీ గణపతి విజయ గణపతిగా ఆ
గణేశుడు దర్శనమిస్తూ ఉంటే మరొక ప్రక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా శారదాపీఠం యొక్క ఛత్ర ఛాయల్లో అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది అదే విధంగా షిర్డి సాయిబాబా దేవస్థానం అయితే గాని ఈ పరిసర ప్రాంతాల్లోనే సుమారు ఒక మూడు దేవాలయాలు శారదాపీఠం యొక్క కనుసన్నల్లో నిర్వహింపబడుతూ ఉన్నాయి పీఠాలకి దేవాలయాలకి ఏమి సంబంధం అంటే ఆగమ ప్రోక్తంగా వేద మంత్రోచ్చారణల మధ్య ఎటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనేది పీఠం నిర్ధారణిస్తుంది దానికి అనుగుణంగానే ఇక్కడ భగవంతుడు ఆరాధింపబడుతూ ఉంటాడు చాలా చోట్ల దేవాలయాల్లో అక్కడ ఉన్న భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి ఆగమ శాస్త్రం ఏ రకంగా చెబుతుంది మనం ఎటువంటి మంత్రాలని అక్కడ ఉచ్చరించాలి అనే జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది కానీ పీఠపాలిత దేవంగా ఈ మహానగరాల్లో కూడా భగవంతుని యొక్క తత్వాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి దాన్ని తెలుసుకోవాలి అని ఇటువంటి కార్తీక మాసాల్లో లక్ష దీపోత్సవాలు కోటి దీపోత్సవాలు సహస్ర దీపాలంకరణ ఇత్యాది అనేక నామాలతో భగవంతుణ్ణి ఒక సమూహంగా సంఘంగా మనం ఆరాధించుకోవడం అనేది మన అందరి యొక్క అదృష్టంగా భావించాలి దేవాలయాల సన్నిధిలో ఇంట్లో దీపం పెట్టినప్పటికీ దేవాలయాల్లో దీపం పెడితే దానికి 1000 రెట్లు అధికంగా ఫలితం వస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అటువంటిది ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కార్తీక మాసము ఇటువంటి పరమ పవిత్రమైన రోజున మీ అందరూ ఇక్కడ దీపారాధన చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం హర నామ పార్వతీ పదయే హర హర మహాదేవ హర గోవింద అశోకస్ మంగమావహ దేవ జగదీశో దిశ